హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా చాలా 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 బాగున్నాం అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే అక్కడ చూడడానికి రాదు, అక్కడ చూస్తే ఇక్కడ చూడడానికి రాదు. సో మొత్తానికి అయితే కనుక హ్యాపీ సండే బేబీ, హ్యాపీ సండే వినోద్ మీకు కూడా, అందరికి వీడియో చూసే అందరికి హ్యాపీ 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 సండే అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను మామందరం కలిసి చర్చికి అయితే పోతున్నాం అబ్బా. ఇప్పుడు ఇంకా రెడీ అయ్యామే, రా నా దగ్గరికి ఇంకా మా పెద్ద పాపను రెడీ చేసేనా, చిన్న పాపను అయితే మా అయితే నిలువ వస్తుంటే అట్లే పడుతున్నాయి, ఇంకా ఆయమ్మను కూడా రెడీ చేసి ఎత్తుకొని పోతాను. ఇంకా చిన్న పాప హైరా హైరా హాయ్ చెప్పు, చిన్నప్పుడు చెప్తుండే. ఇప్పుడు సెల్ కావాలా, పాటలు కావాలా? ఇది ఒక దరిద్రమైన అలవాటు. పిల్లలకి అంత సెల్ అలవాటు పెట్టి కూడా అనుకున్న ఆటోమేటిక్గా అవుతుంది ఫ్రెండ్స్. అది సహజం, సహజం కాదు, అది చెడ్డ అలవాటు. నేను అంటుంటాను అనమాట ఇంతకుముందు వేరే వాళ్ళని ఎవరైనా పిల్లలకు ఫోన్ పట్టిస్తే అది ఇదని ఓ తగ్గ చెప్తుంటే, ఇప్పుడు నేనే కంట్రోల్ చేయలేకపోతున్నాను. అది కొట్టలేము, ఒకవేళ కొడితే వాళ్ళు ఏడ్చే ఏడుపుకి ఇంత వాళ్ళకంటే ఎక్కువ మనమే బాధ. కూర్చోము ఉన్ను. సో ఏంటన్నా నా బంగారు ఏమి ఏ మై చిన్న పాప? ఎస్ ఫ్రెండ్స్, ఈమె నా రెండో కూతురు ఫ్రెండ్స్. ఈమె పెద్ద అమ్మాయి హెబ్రే, ఈమె కనిపిస్తూనే ఉంటుందండి. ఈమె నా చిన్న పాప, ఇంకా పేరు పెట్టలేదు మేము. ఏ పేరు పెట్టాలో నేను నెత్తి కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఆలోచించి ఆలోచించి. డాడీ నాలుగు పేర్లు చెప్తాను, పేరు నచ్చితే నవ్వుతావా? నా పాప ఎట్లా ఏడుస్తుంది? ఎట్లా చలో తీసుకోను మరి ఫాదరు. ఇక ఈ బేబీ టవర్లు అయితే ఐరాక్ ఐరాక్ కోసం తీసుకునేవి రెండు ఉన్నాయన్నమాట. ఆ రెండు మా చింతలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అసలు జాగ్రత్తగా దాచిపెట్టిందనమాట, ఏం బాగా బాగుండింది దానికి. ఇంకా ఇప్పుడైతే మా చిన్న పాప కూడా ఉపయోగపడుతున్నాయి బేబీ టవర్లు. అది హార్తక్ గుణకు వచ్చింది కదా. దట్స్ గుడ్ బడి. ఏడుది అన్నా, ఏడుది, ఏమున్నా? అమ్మో ఏమి కోటి బేబీ టవల్ కావాలంట? వద్దురా, చర్చి పోమరా మనం. కమ్, లేదు కావాలంట మరి వద్దు. పాప అంటే చిన్న పాప, పడు 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 పడ ఎట్లా కప్పేది ఇది కప్పు రా అమ్మా. మరి ఇన్సైడ్ లెట్స్ సీ యా. సో మొత్తానికి అయితే కనుక ఫ్రెండ్స్, నీకు అవుతారు మా సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సోమవారము, అంటే తర్వాత రోజు మీకు ఆదివారం అయిపోయింది కదా. సో ఈరోజు అయితే కనుక మేము ఎంబెగనూరుకి అయితే మళ్ళీ తిరిగి వెళ్తున్నాం అనమాట. సో ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని సంచులు తీసుకొని వస్తాం అటు నుంచి మూసుకొని, మళ్ళీ ఇప్పుడు అన్ని తీసుకొని పోవాలి, అన్ని సర్దింది భారతి. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏమైంది అది ఇది అని అనుకుంటారు. నిజం చెప్పాలంటే మాకు కుదరట్లేదు ఫ్రెండ్స్, అసలు ఇక్కడ అనుకూలం కుదరట్లేదు ఫ్రెండ్స్ అన్ని రకాలుగా. సో అందుకనే మళ్ళీ బ్యాక్ టు అత్తయ్య వాళ్ళ ఇల్లు, అదే భారతి వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తున్నాం. తీసుకోలేకపోతుంది అనమాట పనులు అట్లాంటివి, మళ్ళీ లేని సమస్యలు తెచ్చుకుంటామని నాకు అనిపిస్తుంది అనవసరంగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడానికి దీనికి. సో భారతి కూడా ఇంకా వాళ్ళ కాదు, మళ్ళీ మా ఇంటికి పోదామంటే ఇంకా
అందుకోసమనే మరి అయితే పోతున్నాము. కొన్ని రోజులైనా వస్తాను, లేదంటే తిరిగి 5 నెలలో తిరిగి 5 నెలలోనైనా వస్తాను. కొన్ని రోజులు కొంచెం బాగా అయితే మరి వస్తాను. అంతే మనం చేయగలిగింది ఏం లేదు ఫ్రెండ్స్, తీసుకొని వెళ్ళడం తీసుకొని రావడం. నిజంగా చెప్పాలంటే మా సిచ్యువేషన్ కొంచెం బాగాలేదులేండి ఫ్రెండ్స్, ఇంకా అంతకంటే ఏం చెప్పగలను చెప్పండి. ఏమో కింద పడింది ఈ మధ్యన మా టైం అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. అది ఏమనేది మాకు కూడా అర్థం కాని ఒక డబ్బాలా వేసేదాన్ని ఇట్టా ఇట్టా ఊలాడేసి అట్లుంటుంది లోపల మనిషికి. సో ప్రస్తుతం మన సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది అనమాట. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో అస్సలు జీరో, అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు అనమాట. సో మేము ఇంత సీరియస్ టాపిక్ మాట్లాడుతుంటే హెబ్రి చూడండి అమ్మ బండి మీద ఎప్పుడెప్పుడే పోదామా అని ఎదురు చూస్తున్నాను. ఇటు చూడుగా కదమ్మా బండి బిగాలు ఆడబెట్టాం మరి. నిన్న బండి బిగాలు ఏమైనా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు బండి బిగాలు కనపడట్లేదు. అంత రెడీ అయ్యి ఉన్నాము. నీ పేరు చెప్పే అవన్నీ బీగలాడవే, బీగలాడున్న బండివి, బండి బీగలాడవే, ఏడ చూపిత్రా ఇంపా నిదానమో నిదానమో. ఆ చెప్పులు వేసుకునేదే ఏడవే, నువ్వే కదా తీసుకునింది నా జోలు నుంచి. నిన్న నాకు సంబంధం లేదంటుంది ఇంకా ఉన్నా సొప్పులు వేసిన కింద పడుతుంది ఊకో. ఆడపెట్టే బీగాలు నిన్న బీగాలతో అడుగు మీద అనమాట. ఇప్పుడు టైం ఇప్పుడు రెడీ అయ్యి బండి బీగాలు కుడుకుంటే అసలు బండి బీగాలే దొరుకుతూ ఉన్నాయి. ఆడపెట్టే పాపం తుంపు బీగాలు బీగాలు తీసుకొచ్చాము. మళ్ళీ వాటిని తీసుకుని పోవాలా? ఇప్పుడు 3 సంచులు పెట్టేది భారతి వద్దు అన్నా కూడా, అంటే వద్దంటే నేను ఒకటి తెస్తుంటే కదా అని వచ్చినప్పుడు ఒకే పని పోతాం కదా, పోయేటప్పుడు మరి బీగాలు ఎట్లా చేస్తాం చెప్తే. ఇంకో బీగాలు ఉండవనే రిలాక్స్ ఉన్నావు మరి ఆడున్నావు. ఇంకో బీగాలు తెలుసు ఆడవు తీ కాదు ఇక్కడ పెట్టింది ఒకటి చూసి అంత తర్వాత బీరువాలో పెడితే చెప్పు. బీరువాలోనే పెట్టాను రా మూరికి. సో యెస్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. సెలవు బేబీ. ఇంకొకటి మా అమ్మ అయితే మాత్రానికి మేము వస్తున్నామని సంతోషపడుతుంది. సర్లే అని రండి అనికాష్ అని చెప్పే పిల్లలతో బాగా ఎక్కువ ఉంటుంది అనమాట మా అమ్మ. ఇంకా ఫ్రై తప్పుడైతే ఇంకా నేను పని పోతున్నందుడండి టమాట చట్నీ బూజ్ చేసి పెట్టొచ్చానే తినండి ఇంకా ఏం చేసుకున్నది ఇటుకు వచ్చి తిన్న తొందర అనికాష్ అని చెప్పా అనమాట మా అమ్మ. ఏంటికో బీగాల విషయంలో బట్టల విషయంలో ఎన్నిసార్లు సరి చేసుకున్నాం, మళ్ళీ బట్టలు ఎన్ని కొనుక్కున్నా మళ్ళీ బట్టలు కరువు వస్తా నాకు. బీగాలు ఎన్ని డూప్లికేట్ బీగాలు చెప్తున్నా బీగాలు పోగొట్టుకుంటూనే ఉంటాను. ఇది ముందు కారు అట్లే ఇంకొకటి ఏం కావాలా ఎడు చూడు. ఫ్రిడ్జ్ అయితే మొత్తానికి ఖాళీ చేసి ఫ్రిడ్జ్ కూడా బంద్ చేశాను అనమాట. ఇక్కడ ఏమన్నా చాక్లెట్లు ఉంటాయి కదా కరిగిపోతాయి అండ కానీ ఫ్రిడ్జ్ లో పెడుతుంటే ఒకటే అనకసం చూపిస్తే చాక్లెట్లు ఉన్నాయి అని ఏం లేవైరా అంత ఖాళీ చేసి పెట్టాను ఫ్రిడ్జ్ ని. ఫ్రిడ్జ్ కూడా బంద్ చేశాను ఇంకా డాడీ బంద్ చేసి ఫ్రిడ్జ్ ఇవన్నీ మా ఏమో నీట్ గా కడిగించిందే ఇప్పుడు మరీ పోతున్నాను నేను. పోదాం పైన బ్యాగ్ తీసుకొచ్చి ఇంటి పాప నాడు పండు పెట్టొచ్చాను తోటలో కాదు వినా అది నీ ముందు పెట్టుకో అది పాపది అది ఉండేది బంతు ఉండేది ఇవి తగిలిస్తాం అదే తగిలిచ్చేది పాప టవల్ తీసుకుంటారు. జరిగమ్మా పాప ఉండదులే మా పాప కూడా తొలకపోదాం. పా మమ్మీ రా పాప ఉండదు పండు పెట్టండి రా పాపని. ఏం
నా మేటి పోతాను, నువ్వు లేదా పోతా మైరా పోదాం పా. ఏమే పాపనైతే ఇడు పండు పెట్టాను అనమాట. అవ్వ దగ్గర వేసింటే అట్లే తొట్ల వల్లని అట్లే నిద్రపోయేది పాప అయితే. ఇంక ఇక్కడ తొట్లకి తెచ్చేసానే. మా చిన్న మమ్మ అయితే ఫుల్ నిద్రపోయేది, కళ్ళకి అడ్డం పెట్టాను మరి. మమ్మీ పనుకునింది ప్రశస్త బాగుండండి, మరి సంగుండండి ప్రశస్త. ఉప్పు తీటేద్దు, అమ్మకి సతాయేద్దు, బాగుండు. అవ్వైతే బాధపడుతుంది, అవ ఫోయేస్తాం అవ్వ మరి సంగుండు. రాను వాటికి రా, మర్చిపోద్దు రా, మేము ఉంటాం లాడ వస్తాం. మరి ఇంటిని అయితే చాలా మిస్ అవుతాను నేను. ప్రశస్త బాగుండండి, మరి సంగుండు ప్రశస్త. మా ఇత్తకు షప్పు షప్పు పోయా బీగాల అక్కకి చెందుడు ప్రేమలక్కి పోయేస్తానవా. ఇట్రా అవ్వా అవయ్యా, మా అమ్మ అవయ్యా ఉంటుంది. అవయ్యా పని పోయేదే, పనికి పోయేది అవయ్యా. వస్తుందిలే మా సరికి, మా సరికి వస్తుందిలే ఉండు.